హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు డే మొత్తం నేను ఏం చేస్తున్నాను అది వీడియోగా పెట్టాలనుకున్నానండి. ఓకే అండి, స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. చూడండి, ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి. వెళ్ళండి, బాయ్ బాయ్. పిల్లలకి బాయ్ చెప్పేసి అలా వెళ్తుంటే నాకు ఏదోలా అనిపించిందండి. ఫస్ట్ డే కదా ఇవాళ. టైం చూసారా, మార్నింగ్ 10 అయిందండి. బయట క్లౌడీ క్లౌడీగా ఉంది, చాలా అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. చూడండి, అసలు మార్నింగ్ నుంచి ఇలాగే ఉంది, కొంచెం కూడా ఎండ లేదు ఎక్కడ కూడాను. చిన్న చిన్నగా చినుకులు కూడా పడ్డాయండి. మొత్తం వెదర్ చూపిస్తున్నాను చూడండి. ఏ ఇలీనా, ఏం చేస్తున్నావు? ఇలీనా ఇలీనా ఇలీనా, ఇది మాది కాదండి పెట్, ఇది మా నైబర్స్ది అనమాట. వాళ్ళు బయటకు వెళ్ళారు, దీన్ని నాకు అప్పచెప్పి వెళ్ళారు. ఇదంటే మాకు చాలా ఇష్టం. మా పిల్లలు అయితే దీన్ని అస్సలు వదలరండి. దొంగ ముంట చాలా ముద్దుగా అయితే ఉంటుంది, క్యూట్గా. వాళ్ళు నాకు ఇచ్చేసి వెళ్ళారు కదా, పొద్దునుంచి చాలా డల్గా ఉందండి. బిస్కెట్ వేస్తే బిస్కెట్ తినలేదు, ఏమీ తినట్లేదు. టిఫిన్ పెడితే టిఫిన్ కూడా తినలేదు. ఇదిగోండి, బిస్కెట్ ముక్కలు కూడా అలాగే ఉన్నాయి, తినలేదు సరిగా. మొత్తం ఇంటి నిండా ఉన్నాయి. దీంతో టైంపాస్ చేసేస్తున్నానండి పొద్దునుంచి. ఇవాళ చూడండి, ఒక్క పని కూడా చేయలేదు. గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ తోమాలి, మొత్తం అన్నీ గిన్నె లేదు కింద కూడా. ఇవన్నీ కడగాలండి. మార్నింగ్ నుంచి నేను చేసిన పని ఏంటంటే, పాలు కాచాను, తర్వాత టీ పెట్టుకున్నాను, అంతే అండి. ఇంకేం పని చేయలేదు. 10 అవుతుంది ఇప్పుడు. ఈ కుక్క పిల్లతో ఆడుకోవడం సరిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తోమాలి. ఇదిగోండి, నా వెనక వెనకే తిరుగుతుంది ఇది. ఇలీనా, దీని పేరు వచ్చేసి ఇలీనా అండి. ఇలియానా అనుకోవద్దు, ఇలీనా ఇలీనా. ఓకే, మా వారు అయితే ఇదిగోండి కర్రీకి కూరగాయలు లేవంటే తీసుకొచ్చి ఇచ్చేశారు. అమ్మో చాలా బరువు ఉంది. ఇందులో బంగాళదుంపలు, క్యారెట్లు, కరివేపాకు అయితే బాగా కనిపిస్తుంది. మా పిల్లలకి పొటాటో ఫ్రై అంటే బాగా ఇష్టం. వాళ్ళ గురించి పొటాటోస్ తీసుకురానంటే తీసుకురమ్మన్నాను. గదిలో ఒక్కటి తుడిచాను అంతే అండి, బయట గుమ్మం కూడా తుడుచుకున్నాను. ఇంకా వేరే పనులు అయితే ఏమీ స్టార్ట్ చేయలేదండి. టైం అయితే 10 అయిపోయింది. ఫస్ట్ ఆ గిన్నెలన్నీ తోమాలి, తోమిన తర్వాత ఫ్రెష్ అయ్యి వంట మొదలెట్టాలి. ఇవాళ పిల్లలకి హాఫ్ డే అండి, స్కూల్ ఇవాళ స్టార్ట్ అయింది. ఈరోజు హాఫ్ డే అన్నారు వాళ్ళు, వచ్చి రాగానే ఆకలి అంటారు. ఇప్పుడు ఇదంతా శుభ్రం చేసి ముందు వంట అయితే స్టార్ట్ చేయాలి. ఓకే అండి, గబగబగా గిన్నెలు అయితే తోమేసుకోవడం స్టార్ట్ చేశాను. పిల్లలు వెళ్ళిపోయారు కదండి. ప్రతి ఒక్కళ్ళు చేసే పనే కదా ఇది, అన్న పెద్ద విశేషమా? దీన్ని వీడియోగా తీసి పెట్టాను అనుకోవద్దండి. ఇలా వీడియో తీసి పెట్టడం అది ఎంత కష్టమో ఓన్లీ యూట్యూబర్స్కే తెలుసు. ప్రతిదీ వీడియో తీయడం, అది మనం సెట్ చేసుకోవడం ఫోన్ని, తర్వాత వీడియో చేయడం, దాన్ని ఎడిట్ చేయడం చాలా కష్టమైతే చాలా కష్టం అని చెప్తానండి. నేనైతే ఇంత కష్టపడి వీడియో పెట్టినందుకు మీరందరూ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ అండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఎక్కువగా షార్ట్స్ పెడుతున్నానండి. ఇక్కడ నుంచి వీడియోస్ పెట్టాలని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే షార్ట్స్ వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు అనిపించింది. వీడియోస్ పెడితే మనకి మోనటైజేషన్ వస్తుంది కదా అని చెప్పి నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ నా ఛానల్లో కొన్ని కొన్ని వీడియోస్ అయితే పెడుతున్నాను, కుకింగ్ అలాంటివన్నీ పెడుతున్నాను. మీరు కూడా చూడండి నా ఛానల్లోకి వెళ్ళి.
ఎందుకంటే ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో, డే వైజ్గా నేను ఏం చేస్తున్నానో ఇవన్నీ వీడియోస్ తీసి పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. ఇలా వీడియో తీయడం చాలా కష్టం అండి అని ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే నేను ఏదన్నా ఒకటి అనుకుంటే అది మాత్రం వీడియో తీసి పెడుతున్నాను. ఈరోజు అయితే అలా కాకుండా మొత్తం ఏం జరిగిందో అదంతా పెడుతున్నానండి. ఓకే అండి, మీతో మాట్లాడుతూనే మొత్తం గిన్నెలన్నీ తోమేసుకున్నాను. అవి కూడా బయట ఆరేసుకున్నానండి, అంటే మొత్తం అన్నీ పెట్టాను. కుక్కర్లు ఇలాంటివన్నీ బయట ఆరపెట్టాను. ఓకే అండి, మొత్తం ఫినిష్ అయిపోయింది కదా. టైం చూడండి, ఇంకా 10:30 కూడా కాలేదు. ఇప్పుడు ఇంకా ఈ టేబుల్ కూడా సర్దుకుందామని వచ్చానండి. పిల్లలు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటుంది కదండి, ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేసేసుకుందాం. అన్నీ ఎలా పడితే అలా పాడేసుకుని, అసలు నేను కూడా కొంచెం బద్ధకస్తురాలేనండి, ఎప్పటి పని అప్పుడు చేయను. అంటే రెగ్యులర్గా అవసరమయ్యే మాత్రం చేసేస్తాను అనుకోండి. ఇలాంటి కొన్ని కొన్ని పనులు ఉన్నాయండి, వస్తమానం మనం ఎన్నిసార్లు సర్దినా కూడా ఇలాగే ఉంటాయి. ఇవన్నీ చేయడం అంటే అస్తమానం చేయాలండి. ఇది కూడా ఒకసారి వాష్ చేసేసుకుందాం. బ్యాంబూ స్టిక్స్ అంటారు కదా, ఇది ఇంత ఐడియా ఉందండి. బ్యాంబూ ట్రీ లేదా ఎలక్ట్రిక్ ట్రీ ఏదో అంటారు దీన్ని. ఈ మధ్య దీన్ని సరిగ్గా క్లీన్ చేయట్లేదండి, అందుకే కొంచెం అలా అయిపోయింది. ఎప్పుడు డైలీ క్లీన్ చేసుకుంటుంటే చాలా బాగా అయితే ఉంటుంది. చెప్తున్నాను కదండి, పిల్లలు ఇంట్లో ఉంటే మనకి కూడా ఏ పనులు చేయబుద్ధి కాదు. కొంచెం ఆకులు కొన్ని బాగా పాడైపోయినాయండి, వాటర్ మార్చుకో మరి ఎందుకో తెలీదు. అవి కూడా నేను తీసేస్తున్నాను అన్నమాట. ఒక 2 స్టిక్స్ అయితే ఇవి ట్రీస్ పాడైపోయినాయండి, బాగా ఆ లీవ్స్ అన్నీ ఎండిపోతే తీసేసి పాడేశాను, అందుకే కొంచెం తక్కువైపోయింది మొక్క. లేదంటే ఇంకా గుజ్జుగా ఉండేది. ఓకే అండి, ఒక్కసారి ఈ టేబుల్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఒక తడి క్లాత్తో క్లీన్ చేస్తున్నానండి. అమ్మయ్యా, ఇప్పుడు చూడగలుగుతున్నాం ఈ టేబుల్ని. మార్నింగ్ దీని అవతారం ఎలా ఉందంటే అలా ఉంది. ఇది వచ్చేసి ఇది రేషన్లో బియ్యం ఇస్తారు కదా, అవన్నమాట అండి. ఇది ఇక్కడ ఉండదు, తీసేస్తాను పర్మనెంట్గా. వంటగదిలో పెడితే కొంచెం అడ్డుగా ఉంటుందని నేను పెట్టుకోలేదన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి టేబుల్ మీద పెట్టేసుకుందాం. వాటర్ ఒలిగిపోయింది, కొంచెం పెడుతుంటే వాటర్ అనేది ఒలిగిపోయిందండి. ఇక్కడ ఓకే చూడండి, ఇప్పుడు టేబుల్ యొక్క అవతారం ఇలా ఉందన్నమాట. ఇదిగోండి, ఓవరాల్గా వ్యూ చూపిస్తున్నాను, సరి కనపడట్లేదు. ఓకే అండి, ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. టీవీ కింద పెడతాం ఇది. ఓకే అండి, 10:30 కల్లా మొత్తం అన్ని గిన్నెలు అన్నీ తోమేసుకున్నాను నేను. ఈ టేబుల్ కూడా క్లీన్ చేస్తాను, వంట చేయడం స్టార్ట్ చేయాలిక. ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి అప్పుడు వంట మొదలెట్టేస్తాను, ఆ క్లిప్ కూడా పెడతాను, చూసేయండి. ఫ్రెష్ అయిపోయి వంట చేద్దాం అనేసరికి చెత్తవాయనైతే వచ్చిందండి. తుక్కు పడేయడానికి వెళ్ళాను,
జస్ట్ అంతా పాడేసి వచ్చి కొంచెం మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి కొంచెం బుట్టది పెట్టుకొని వంట చేయడానికి అయితే వెళ్తున్నానండి. రోజు ఇలానే చేస్తాను నేను. ఇదిగోండి మా వారి వాళ్ళ టిఫిన్ చేయలేదు, నేను పిల్లలు అయితే తినేసాము. మా పక్కన ఒకరు వేస్తారు, అక్కడ నుంచి తెచ్చేసుకోమన్నాను పిల్లల్ని, ఎందుకంటే నేను ఇవాళ 7కి లేచానని చెప్పాను కదండి, అవ్వదని చెప్పి ఇంకా తెచ్చేసుకోమన్నాను. అలాగే గిన్నెలు అవి కూడా రాత్రి తోమలేదండి, కొంచెం నీరసంగా ఉండి తోమలేదు, అవన్నీ చిరాకు చిరాకుగా ఉన్నాయి, టిఫిన్ వేయడం అవ్వదని చెప్పి బయట నుంచి తెచ్చేసుకోమన్నాను. అయితే ఈయన తెచ్చుకొని నేను ఏమొద్దు అన్నారు అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఆకలి వేస్తుంది నాకు, కొంచెం నీరసంగా ఉంది, జావైనా పెట్టివి అన్నారు. ఇదిగోండి సోడిపిండి ఒక స్పూన్ అయితే ఆయన మట్టుకు చేస్తున్నానండి జావా. ముందు ఇది చేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను. అవి మరిగేలోగా మనం ఇందులో కూడా వాటర్ వేసుకొని కలిపి ఉంచుకుందాం. వాటర్ మరిగేలోగా ఇది కలిపించుకుంటే పిండి కొంచెం నానుతుంది. అందరు లేకుండా కలిపేసుకుంటున్నానండి. ఓకే అండి, ఇది ఇలా వాటర్లో కలిపేసుకున్నాను కదా పిండి, ఇది పక్కన పెట్టేసుకొని ఇది అయ్యేలోగా మనం నేను రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే టైం లేకపోతుందండి. ఒకసారి ఈ వాటర్తో కడిగెత్తుకుంటాం ఎప్పుడు కూడా. ఓకే అండి, వాటర్ అయితే పెట్టాను కదా అవి మరిగిపోయినాయి, సోలిపిండి అందులో వేసేసుకుంటున్నాను. నేను రైస్ని ముందు మామూలు వాటర్ ట్యాప్లో వాటర్తో ఒక 2 టైమ్స్ కడిగిన తర్వాత అప్పుడు మంచినీళ్ళతో మళ్ళీ 1 టైం అయితే కడుక్కుంటానండి. ఈలోగా మన జావ కూడా ఉడుకుతుంది, ఇది కడుక్కునేలోగా అని చెప్పి కడిగేసుకుంటున్నాను నేను బియ్యం అయితే. వాటర్ కొంచెం కూడా లేకుండా వంపేసుకుంటున్నాను. పెరుగు గడ్డ లేకుండా ఇలా ఒకసారి కలిపేసుకొని అప్పుడు కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాను కదా, ఒకసారి జావ కూర రెడీ అయిపోయింది, చల్లారి పెట్టుకుందాం. ఓకే అండి, టబ్బులో పెట్టేశాను వాటర్లోని, ఎందుకంటే ఇంత వేడి మీద పెరుగు వేస్తే పెరుగు విరిగిపోయినట్టు ఉంటుందండి, టేస్ట్ కూడా పోతుంది. చాలా లేట్ అయింది కదండి, అందుకే తొందరగా ఇవ్వడం కోసం ఇలా చల్లారి పెడుతున్నాను, లేదంటే కాసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత కలుపుతానండి పెరుగు. ఓకే అండి, చల్లారేలోగా నేను బట్టలన్నీ మిషన్లో వేసుకుంటున్నానండి.
మొత్తం వేసేస్తున్నానండి. ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను. నేను ఎక్కువ డైలీ వాష్లోనే పెడతాను, మ్యాక్సిమం డైలీ వాష్లోనే ఎక్కువ పెడుతుంటానండి. ఆన్ చేసాక లాక్ చేస్తాను. ఇప్పుడు ఇది అవుతుంటుంది కదండి, ఇది అయ్యేలోగా నేను వంట చేసుకుంటాను. వంట చేసేసిన తర్వాత ఇవి ఆరబెట్టుకుంటాను అన్నమాట. ఒక్కసారి కూరగాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి కూరగాయలు తెచ్చారన్నాను కదా, ఇవి చూడండి ఎంతంత ఉన్నాయో. క్యారెట్లు వామ్మో, ఇవి చిన్న చిన్నగా ఉంటేనే కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇవి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇది ఒక్కొక్కటి అరకేజీ ఉన్నట్టుందండి క్యారెట్. ఇదిగోండి మొత్తం కేజీ తెచ్చినట్టున్నారు. ఇంత పెద్దవి నేను ఎప్పుడూ తీసుకోలేదండి. ఇదిగోండి పొటాటోస్ కూడా తెచ్చారు, ఇప్పుడు ఇవి ఫ్రై చేయాలి. అలాగే కొంచెం కరివేపాకు తెచ్చారు, ఇది కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇవైతే ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, ఎందుకంటే వీటిని కడిగితే కుళ్ళిపోతున్నాయన్నమాట. ఇలా డస్టీగా ఉన్నా ఇలాగే పెట్టేస్తున్నాను నేను, ఎక్కువ రోజులు ఉండట్లేదు. వీటిని కడిగి పెడుతుంటే ఈ కింద ఇక్కడ ఇలా కింద సైడ్ నుంచి కుళ్ళిపోతుంది అన్నమాట, మెత్తగా అయిపోతుంది. ఇలానే ఒక పక్కకి పెట్టేస్తున్నానండి నేనైతే. ఈ ఫ్రైకి నాకు సరిపడా తీసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఓకే ఇదిగోండి ఇవి ఫ్రై చేసేసుకుంటాను. ఇంకా ఈ ఫోర్ ఉన్నాయి, ఎప్పుడైనా దేంట్లో అయినా వేయడానికి ఉంటుందని ఉంచేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ చల్లారిపోయిందండి, ఇందులో కలిపిస్తున్నాను. ఓకే అండి, ఆయనకి ఇచ్చేసాక వంట స్టార్ట్ చేస్తాను. నేను కూడా కొంచెం తాగుతున్నానండి, ఉంది కదా. ఓకే అండి తాగేస్తున్నా. ఓకే అండి, చారు పెట్టుకోవడానికి చింతపండు అయితే తీసుకున్నాను. ఇది ఒక్కసారి ఇలా నేను ధనియాలు ధనియాలు అలాగే కొంచెం ఆము వేసుకుంటానండి, జస్ట్ కొంచెం. జీలకర్ర మెంతులు అలాగే కాస్త ఉప్పు పసుపు
షుగర్ చూస్తాం. అదే పాపు చారు మరిగేటప్పుడు అందులో కొంచెం లేతగా ఉన్న కరివేపాకు కొమ్మలు ఉంటే అవి కూడా వేసేసానండి, ఎందుకంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టినా ఉండవు. లేతగా ఉన్నవన్నీ కడిగేసి శుభ్రంగా అవి కూడా చారులో వేసాను. చారులో బాగా ఉంటుందండి, ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది మరిగినప్పుడు. తర్వాత నేను బంగాళదుంపలు చెక్కేసుకొని అవి కూడా కట్ చేసేసుకుంటున్నాను ఫ్రై చేయడానికి. వాటర్లో కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. ఇది కొంచెం పాడైందండి, ఇలా సాల్ట్ వాటర్లో మొత్తం అన్ని కట్ చేసుకుంటాను. నేను మొత్తం కూరగాయలన్నీ ఏదైనా చాక్తోనే కట్ చేస్తానండి, కత్తిపీటతో సరిగ్గా అలవాటు లేదు. అంటే వచ్చు కానీ కట్ చేయను, ఇలా ఫాస్ట్గా అయిపోతుంది అన్న ఒక ఫీలింగ్ అనమాట. దాంతో అయితే కూర్చొని కట్ చేసి లేచి చేయాలి అంటది, అలా చేయాలని చెప్పి నేను ఇలా కట్ చేసుకుంటాను. చాలా ఫాస్ట్గా అయితే చేస్తానండి, ఇలా చూడండి మీరే ఎంత ఫాస్ట్గా అయితే కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకుంటాను నేనైతే. ఓకే అండి, వంట ఫినిష్ అవుతుంది. మళ్ళీ గిన్నెలు వచ్చేసినాయి చూడండి, జావ పెట్టిన గిన్నెలు ఫినిష్ అయిపోయిందండి. జావ కొంచెం మిగిలిపోతుంది అనుకున్నాను కానీ మొత్తం తాగేసాం. ఇప్పుడు ఇవి కూడా తోముకోవాలి. ఎప్పటికప్పుడు తోమేసుకుంటే అసలు గిన్నెలే ఉండవండి, కాకపోతే మనం డైలీ అలా చేయలేం కదా. ఒక్కొక్కసారి బద్దకిస్తాము, ఒక్కొక్కసారి ఏమో నీరసంగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో తోమడానికి అవ్వదు కుదరదు, ఒక్కొక్కసారి ఏమో తర్వాత చేసుకోవచ్చులే అస్తమాను ఏం తోముతాం అని అలా వదిలేయడం. ఇలా కారణాలు ఏదైనా కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటేనే మనకి ఫ్రీగా ఉంటుంది, పనులు ఎక్కువ కనిపించవు. ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఎప్పటికైనా మనమే చేసుకోవాలి కదండి ఏ పనైనా. ఎప్పటికని అప్పుడు ఫినిష్ చేసుకుంటే మనకి కొంచెం తేలిగ్గా ఉంటుంది, లేదా అదంతా కంటికి అలా కనిపిస్తూ ఉంటుంది, మనశ్శాంతి ఉండదు.
పడుకున్నా అవే పనులు గుర్తొస్తూ ఉంటాయి. ఇలా సింక్లో ఏమైనా అడ్డం ఉంటే ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటాను. అస్తమానం క్లీన్ చేయాలండి మా సింకు, ఎందుకంటే జిగురు పట్టేస్తుంది, ఇది నాపరాయి కదా. డైలీ నేను బ్రష్తో అయితే తోముతూ ఉంటాను సింక్ని. ఓకే అండి, ఇంకా ఫ్రై అయిపోతే మనకి పని అంతా అయిపోతుంది, వంట ఫినిష్. పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళకి పెట్టేసి తినేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడమే. ఫ్రై ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చింది ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఇలా మూత పెట్టి బాగా మెత్తబడేదాకా ముక్కలన్నీ మగ్గేంత వరకు వేపుకోవాలండి. తర్వాత మూత తీసేసి వేపుకుంటాను. ఓకే, మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు టైం చూడండి, 12 అవుతుంది. ఓకే, టీవీ అయితే ఆన్ చేసుకుంటున్నాను, కాసేపు కూర్చుంటానన్నమాట వంట అయ్యేదాకా. టీవీ ఆన్ చేయంగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది కనిపించిందండి హెడ్లైన్స్లో. అదైతే ఏంటి చూద్దామని పెట్టాను. ఈరోజు ఆయన అయితే మొక్కులు అయితే తీర్చుకుంటున్నారండి. మన తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కనిపించింది, ఒకసారి చూద్దామని ఇది పెట్టుకొని చూస్తున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. తిరుమలలో అలా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు. ఫుల్గా అయితే హ్యాపీగా అయితే ఉందండి నాకైతే. అసలు ఆ పార్టీ విన్ అయిందా ఈ పార్టీ విన్ అయిందా అని కాదండి ముఖ్యం మనకి. నేనైతే ఏ పార్టీ వచ్చినా సరే మనకి ప్రజలకి న్యాయం చేయడమే కావాలని కోరుకుంటానండి. ఎవరు వచ్చినా సరే ముఖ్యంగా ప్రజలకి మనకి న్యాయం చేయాలనేదే ముఖ్యంగా ఆలోచిస్తానండి నేను. అయితే ఈసారి అయితే చంద్రబాబు నాయుడు గారు నగ్గారు కదా, ఎంతవరకు చేస్తారు న్యాయం చూద్దాం. ఆ న్యూస్ చూస్తూ కూర్చున్నానండి, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అలాగ అర్చకులందరూ అలాగ పూజలు చేస్తుంటే అవన్నీ అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. ఏదేమైతేనే ఈసారి అయితే మన నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఈయన ఇప్పుడైనా మన అందరి రాతలు మారాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడైనా ఈ ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుందాం మనందరం గట్టిగా. ఓకే అండి, ఇప్పుడు కొంచెం పని అయితే చేసొచ్చాను, కొంచెం చాలా దాహంగా అనిపించింది. కొంచెం వాటర్ అయితే తాగుతూ రిలాక్స్ అవుతూ అలా చూస్తున్నానండి వీడియోని. ఓకే, కొంతసేపు టీవీ దగ్గర కూర్చున్నానన్నమాట అండి. మన ముఖ్యమంత్రి గారు తిరుమలలో ఉన్నారు, తిరుమల దేవస్థానంలో పూజలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు మన ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మెత్తగా అవినియండి ముక్కలు. ఇప్పుడు
బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో నేను ఇప్పుడు పోపులు వేయనండి, జస్ట్ కొంచెం జీలకర్ర అయితే వేస్తాను. ఇది దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. జీలకర్ర ఇదిగోండి, ఇలా ఎల్లుల్లిపాయ రేకలు ఒక 4-5 రేకలు, అలాగే జీలకర్ర ఈ రెండు కలిపి దంచుకుని వేస్తే ఇంకా బాగుంటుందండి. ఇలా మా అత్తయ్య గారు చెప్పారనమాట, ఏ వేపుడు చేసినా ఇలా జీలకర్ర వెల్లుల్లిపాయ కలిపి కొంచెం కచ్చబిచ్చగా ఇలా దంచుకొని వేస్తే బాగుంటుందని చెప్పారు. అప్పటి నుంచి నేను కూడా వేస్తున్నాను. చాలా అయితే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే ఇలా వేస్తే. అయితే నేను జీలకర్ర దంచలేదు, ఓన్లీ ఎల్లుల్లిపాయలే దంచానన్నమాట. ఒక్కసారి పైనుంచి కిందకి ఇలా కలిపేసుకుందాం. ఒకసారి మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, జీలకర్ర వెల్లుల్లిపాయ వేస్తే ఎలా ఉంటుందో ఫ్లేవరు. ఇదిగోండి ముక్కలు అయితే వేగడానికి వచ్చినవి. ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదండి కొంచెం. స్టార్టింగ్ నేను ఆయిల్లో సాల్ట్ వేస్తానండి, ఎందుకంటే ముక్కలు మూకుడికి అంటుకుపోకుండా ఉంటాయన్నమాట. ఈ టిప్ కూడా మా అత్తయ్య గారే చెప్పారు నాకు. ఇదిగోండి ఇందాక అంత వేసాను, మళ్ళీ ఇప్పుడే కూడా అంతే వేసాను అనమాట, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు కొంచెం పసుపు కారం వేసేస్తే ఫ్రై కూడా అయిపోతుంది. ఒకసారి మంట కొంచెం స్లిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు అయ్యాక చూద్దాం అండి. ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క టీవీ చూస్తూ ఉన్నానండి. నేనేం చేస్తున్నానో అది కూడా మీకు షేర్ చేస్తున్నాను చూడండి. టీవీ ఎలా చూస్తూ వంట చేస్తున్నానమాట. ఇలా మొత్తం అన్నీ ఒక కరివేపాకులన్నీ ఒక ఇలాంటి బాక్స్లో వేసేసుకొని, ఎయిర్ కంటైనర్ బాక్స్లో గట్టిగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. మనం కడిగి పెట్టుకుంటే సరిగా ఉండట్లేదు, నిల్వ ఉండట్లేదు. ఇలా పెట్టుకుంటేనే బాగా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది ఒక 10-15 డేస్ వరకు ఇలాగే ఉంటుంది. నేను వేసే ముందు శుభ్రంగా 2 టైమ్స్ కడుక్కొని వాడుకుంటానన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు పసుపు, అలాగే కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకొక 2 నిమిషాలు ఇలా కుక్ అయిన తర్వాత కారం కూడా బాగా పట్టి కారం వేగిపోయిన తర్వాత మనం ఒక బౌల్లో తీసేసుకుంటే వంట ఫినిష్. ఎవరు కనిపెట్టాడండి బాబు ఈ పనులు, ఈ వంటలు చేయలేక చేస్తున్నాం. రోజు ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, సాయంత్రం ఏంటి, పొద్దున్నేంటి, ఇలా ఆలోచించడమే సరిపోతుంది జీవితం అంతా. వెల్లుల్లిపాయ జీలకర్ర ఫ్లేవర్ అయితే సూపర్గా పైకి వస్తుందండి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకుంటే ఫినిష్. దీన్ని ఒక డిష్లోకి తీసుకుంటున్నాను. మొత్తం అన్ని మిక్స్ చూపించేస్తాను. ఒక్కసారి ఇలా తుడిచేసుకుంటే అయిపోయినట్టే. అమ్మా ఇదిగోండి ఒకసారి మా వంటలు మిక్స్ చూపించేస్తాను. ఓకే అయిపోయినాయి వంటలన్నీ. ఇదిగోండి రైస్, రైస్ అయిపోయింది. అలాగే పొటాటో ఫ్రై, చారు పెట్టానండి. ఇదిగోండి సూపర్గా కనిపిస్తుంది కదా ఆయిల్ పైకు తేలుతూ, చాలా అయితే చాలా బాగుంటుందండి మా చారు. ఓకే వడియాలు, నేను స్వయంగా పెట్టిన వడియాలు. ఇదిగోండి పెద్ద పెద్ద వడియాలు, సరే ఎంత ఉందో
ఈ ఒడియాల క్లిప్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను యూట్యూబ్లో, ఒకసారి చూసేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ వండేసిన తర్వాత, వంట అయిపోయిన తర్వాత ఫస్ట్ రైస్ ఇలా ఒక స్పూన్ ఒక గరిటె తీసుకుంటాను. కొంచెం ఏది వండితే నేను అదే, ఏ కర్రీ చేస్తే ఆ కర్రీనే. ఇదిగోండి ఇది కూడా పెట్టేసి ఇప్పుడు ఇది పక్షులకి పెడతానన్నమాట. ఫస్ట్ చేసిన అన్నం ఏదైనా సరే నేను పక్షులకి కొంచెం అన్నం తీసి పెట్టిన తర్వాత అప్పుడు మేమందరం తింటామన్నమాట. కొంచెం వేడిగా ఉందండి, ఇది కలిపేసి మనం పక్షులకి అయితే పెట్టేద్దాం. వచ్చేయండి. ఇదిగోండి మా తొట్టి గ్యాంగ్ వచ్చింది, తొట్టి గ్యాంగ్. ఇదిగోండి నేను ఏం వీడియో తీస్తున్నానా అని చూడడానికి వచ్చింది. చూడండి తొట్టి గ్యాంగ్, చూడండి చూడండి. ఇదిగోండి టైం అయితే 12:15 అయ్యింది. ఇదిగోండి నేను ఏం వీడియో తీస్తున్నాను చూడడానికి వచ్చాను. ఓకే అండి, పక్షులకి అయితే అన్నం పెట్టేద్దాం. నా పేరు తేజ, అన్నం పెడుతున్నారు. ఎక్కడ నీ రూమ్, ఎక్కడ ఎక్కడ నీ రూమ్, ఎక్కడ ఇలా నుంచి నీక. ఏయ్ నీక ఇలా నుంచి కార్తీక్ అక్కడ నుంచి తీసే క్యాప్, తీసే క్యాప్, తీసే. ఏది ఇనికేది నుంచి ఇలా నుంచో సైడ్ దగ్గర నుంచో. ఏది అదేది తీయది, అది ఎందుకే కనబడట్లేదు. సరిగా నుంచో, ఫ్రీగా నుంచో. డైలర్ నవ్వు. ఏంటిది ఏంటిది టాటూయా? ఇది రోజా? సరే మేడం నీలా. నడవాలి. ఓకే దా. ప్రిన్సిపల్ మేడం ఉన్నాడు ఇక్కడ, కుదురుగా రండి. ఓకేనా? చేతులు ఇక్కడ పెట్టుకో, పొట్ట ఎత్తు కనిపిస్తుంది. స్మైల్ ఇలా చూడు, ఇలా చూడు తల్లి, విని ఇలా చూడు. ఏయ్
ఓకే వెళ్ళు వెళ్ళండి. ఓకే దా చెప్పు ఎవరు నడు నడు. కట్ చేస్తే పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికైతే తీసుకువెళ్తున్నామండి. మా ఇంటికి వాకబుల్ డిస్టెన్సే స్కూలు, అయినా సరే సరదాగా నేను కూడా వెళ్ళానన్నమాట తీసుకురావడానికి. వాళ్ళిద్దరిని అయితే ఒంటరిగా అయితే రానివ్వమండి. ఇదిగోండి నేను షార్ట్కట్లో వచ్చాను. వాళ్ళు రోడ్డు మీద చూచారు, వెళ్ళిపోతున్నారు చూసారా బండి మీద మా పిల్లలు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి భోజనం అయితే వడ్డిస్తున్నాను. మా అమ్మాయి అయితే అస్తమాను నన్ను కలపమని తినిపించమని పేచీ పెడుతూ ఉంటుందండి. అందరికీ అయితే పెట్టేసిన తర్వాత దానికి కూడా కలిపేసి ఇచ్చేసానండి. నేను తినిపించలేక కలిపేసి ఇచ్చేసి తినేమని చెప్పానన్నమాట. ఇదిగోండి. ఓకే అండి, ఫైనల్గా అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను వీడియో. కొన్ని ఫోటో పిక్స్ పెట్టాను, స్కూల్ దగ్గర తీసానండి మా పిల్లల్ని. అక్కడ స్కూల్లో బాగా డెకరేషన్ చేశారు, ఫోటో ఫ్రేమ్స్లా పెట్టారు. అక్కడ ఫోటో క్లిక్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి.